అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును విడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లికిలా పడుకోడ నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. విజేత కార్యక్రమానికి స్వాగతం. తాను ఎంచుకున్న రంగంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న వ్యక్తే నిజమైన విజేత. ఈ రోజు మన కార్యక్రమంలో మనం కలుసుకోబోయే వ్యక్తి శ్రీ ఏజీ కృష్ణమూర్తి. ముద్రా కృష్ణమూర్తిగా ఆయన చిరపరిచితులు. తెలుగువారి లేని ప్రాంతానికి వెళ్లి అక్కడ అడ్వర్టైజింగ్ రంగంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న వ్యక్తి శ్రీ ఏజీకే. రండి, ఆయన పలకరించి ఆయన విజయ ప్రస్థానాన్ని తెలుసుకుందాం. ఏజీ కృష్ణమూర్తి గారు April 28, 1942 గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి చరిత్రలో డిగ్రీ పట్టాను పొందారు. ఉద్యోగార్థి అయి ఆంధ్రప్రదేశ్ నుండి అహ్మదాబాద్ కు తరలి వెళ్లారు. నేటి విజేత శ్రీ ఏజీ కృష్ణమూర్తి. ఆయన్నే ముద్దుగా అందరూ ముద్రా కృష్ణమూర్తి గారు అంటారు. ముద్రా కమ్యూనికేషన్ స్థాపనతో దేశ అడ్వర్టైజింగ్ రంగంలో ఐ లవ్ యూ రస్న, ఓన్లీ విమల్ అంటూ తనదైన ముద్రను భారీగా ప్రతిష్ఠించుకున్న గోపాల కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ నుండి అహ్మదాబాద్ గిరిశిఖరం మీద విజేత. సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రజ్ఞాపాఠవంతో, అచంచల ఆత్మవిశ్వాసంతో విజయపుటంచులు తాకిన మహా విజేత. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. దూరదర్శన్ విజేత కార్యక్రమానికి స్వాగతం. థాంక్స్ లాట్. మీరు తెలుగువారు అన్న సంగతి చాలా మందికి తెలియదు. మీరు అహ్మదాబాద్ వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి మీ ప్రస్థానం ఎలా సాగిందో, అక్కడికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటో మాకు కొంచెం తెలియజేస్తారా? చాలా పెద్ద ప్రశ్న వేశారు. ట్రై చేస్తాను సమాధానం చేయడానికి. నేను హైదరాబాద్ ఉంటుండే 1967-68లో కొత్తగా పెళ్ళి ఊరు వచ్చాను. పెళ్ళయ్యాక అనిపించింది ఈ గవర్నమెంట్ జీతం నాకు సరిపోదు. అంటే మీరు అప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారు. ఆర్కలజీ సర్వే ఆఫ్ ఇండియా అంటే భారతీయ పురాతత్వ శాఖలో పనిచేస్తున్నాను. అప్పటి గంటలుగా పనిచేస్తున్నాను. నా చుట్టుపక్కల ఉన్న మిగతా వాళ్ళందరూ లైఫ్లో పైకి వెళ్తున్నారు, నాకేమో ఎదుగు బొదుగు లేదు అనిపిస్తుంది. 5-6 ఏళ్ళుగా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, ఎక్కువ ఎదగలేదు. అప్పుడు అనిపించింది ఎక్కడన్నా ఏదైనా ఎక్సైటింగ్ లైఫ్ కానీ ఇంకేదైనా ఎక్సైటింగ్ ఆపర్చునిటీ చూద్దామని చెప్పేసి ఆ టైంలోనే కాలికో మిల్స్ వారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు కాలికో మిల్స్ అహ్మదాబాద్లో వాళ్ళ డైరెక్టర్కి అసిస్టెంట్స్ కావాలని చెప్పేసి నాకు అనిపించింది వై కాంట్ ట్రై ఫర్ దిస్ అని చెప్పేసి దానికి అప్లై చేయడం జరిగింది. వారు నేను ఇంటర్వ్యూ చేశారు, నేను సెలెక్ట్ అయినాను. ఆ ప్రకారంగా నాకు అహ్మదాబాద్ వెళ్ళి ఆపర్చునిటీ నవంబర్ 1968 అహ్మదాబాద్ వెళ్ళాను. చాలా బాగా జ్ఞాపకం ఉంది. ఎందుకంటే నా లైఫ్ మేజర్ ఈవెంట్ కదా, అది టర్నింగ్ మేజర్ టర్నింగ్ పాయింట్ లైఫ్లో. కాలికో మిల్స్లో జాయిన్ అయినాను అండి. కాలికో మిల్స్ ఆ రోజుల్లో చాలా పెద్ద సంస్థ, అది బట్టల వ్యాపారంలో అయితే నెంబర్ 1 నెంబర్ 2 సంస్థ అనమాట. అందులో డాక్టర్ గారు ఉండేవారు, జీడారం సర్వే గారు అని చెప్పేసి ఆ దగ్గర పనిచేయడానికి వెళ్ళాను నేను. అట్లా అహ్మదాబాద్ అంటే జరిగింది. ఆంధ్ర నుంచి అహ్మదాబాద్కి అలా ప్రయాణం సాగించారు. కృష్ణమూర్తి గారు, కాలికో మిల్స్ డైరెక్టర్ గీరాబెన్ సారాభాయ్ గారు మీకు కొంతవరకు స్ఫూర్తి ప్రదాత అంటూ ఉంటారు కదా, అది ఏ రకంగా కొంచెం వివరిస్తారా? తప్పకుండా వివరిస్తాను. నాకు యాక్చువల్లీ 3 గురువులు ఉన్నారండి. అందులో మొదటి గురువు గారు ఈవిడే. ఈవిడ దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. ఈవిడ నిజంగా చెప్పాలంటే ఈవిడ చాలా గొప్ప జీనియస్, ఆవిడ పెద్ద జీనియస్ అని చెప్పాలి. ఈవిడ్ని కాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్టైల్స్ అని ప్రపంచంలోకెల్లా నంబర్ 1 టెక్స్టైల్ మ్యూజియం ఇండియన్ ఫ్యాబ్రిక్స్ కోసమని అది ఆవిడ స్థాపించారు. ఆవిడ ఆవిడ దగ్గర 2-3 నేర్చుకున్నాను నేను. ఆవిడ ఫిలాసఫీలో ఏ పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్ అంటే ఒక బొమ్మ 1000 మాటలు చూస్తుందని చెప్పేసి. నార్మల్ అడ్వర్టైజ్మెంట్స్లో 1000 మాటలు రాసుకోవచ్చు, ఆ 1000 మాటలు వ్యక్తపరిచి ఒక బొమ్మనే చూపించారు అనమాట. విజువల్ మీడియా ఈజ్ మోర్ దాన్. ఆవిడ 2వ తరహాకు చెందిన వారు. ఆవిడ ఆవిడ పిక్చర్ ఆవిడ చూసుకుని ఆవిడ సెలెక్ట్ చేసే పిక్చర్ కానీ ఆ పిక్చర్ కంపోజిషన్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉండేది అనమాట. అటువంటి పిక్చర్ కంపోజిషన్ తర్వాత లైఫ్ ఎక్కడ చూడలేదు. ఆవిడ దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే మన పిక్చర్ ద్వారే మనం ఒక కథ చెప్పుకుంటూ పోవచ్చు. ఆ ఇన్ఫ్లుయెన్స్ తర్వాత నేను చేసిన విమల అడ్వర్టైజ్మెంట్స్లో కానీ రచనలో కానీ మీకు చాలా స్పష్టంగా కనపడతాయి. అవన్నీ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్న విద్య అనమాట అంతా ఆవిడ. రెండోది ఏం నేర్పారంటే ఆవిడ నాకు లో ప్రొఫైల్ ఉండటంలో చాలా గొప్ప ఉందని, చాలా మంచి ఉందని చెప్పేసి. ఆవిడంత
ప్రపంచ విఖ్యాతి గాంచిన కాల్కి మ్యూజియం స్థాపించినా సరే చాలా మంది తెలియదు మనకి, వాళ్ళకి కూడా మనకు తెలియదు. గేరాబెన్ గురించి తెలిసిన చాలా తక్కువ మంది ఉంటారు. ఆవిడ అట్లా అంతా బ్యాక్గ్రౌండ్ లో ఉండేసి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేశారు. ఆవిడ చాలా లో ప్రొఫైల్ ఉండే ఆవిడ అందరూ ఐడియా ఫిలాసఫీ ఐడియా ఉండే ఎప్పుడు ఎందుకమ్మా మీరు ఇంత లో ప్రొఫైల్గా ఉంటారని చెప్పేసి. లో ప్రొఫైల్గా ఉంటే అందులో బెనిఫిట్ ఏంటంటే మనకి మనం చేసుకునే పనికి ఇంట్రెస్ట్ రాదు అన్నమాట. అది హై ప్రొఫైల్ వాళ్ళంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ అని వాళ్ళ గురించి క్రిటిసిజం అని వాళ్ళని రాలేయడానికి మన ఆపర్చునిటీస్ కోపించడం అవి ఇవే ఉండేవి కదా. ఆవిడకి సింగిల్ మైండెడ్గా తన పని తను నిస్వార్థరహితంగా చేసుకుంటూ పోయేవారు. ఆవిడ ఈ రెండు నేర్పారు ఆవిడకి. ఆవిడ నేర్పారు నాకు ఒకటేమో పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్, రెండోదేమో లో ప్రొఫైల్గా ఉండి నీ పని చేసుకుంటాను. వ్యాపారంలో ధీరోదాత్తుడు, నిర్ణయ స్వీకరణలో స్థిరచిత్తుడు, ప్రణాళిక రచనలో అప్రమత్తుడు ఆయనే ధీరుభాయ్ అంబానీ. ఆయన నిత్య స్వాప్నికుడు, నిరంతర శ్రామికుడు. ప్రతి పనిని నాణ్యతతో చేయాలని తప్పించి శ్రమించే మహోన్నతుడు. సో ఆయన నుంచి మీరు గ్రహించిన బిజినెస్ టిప్స్ కానివ్వండి, లేకపోతే మార్గదర్శకం కానీ ఏదైనా ఉంటే దయచేసి చెప్తారు. ఆ చదువుతూ పోతే ఒక పుస్తకం రాయదు. దీని మీద ఒక గంట 3 గంటలు 4 గంటలు చెప్పచ్చు. మన ఒక పుస్తకం రాసుకోవచ్చు. మొట్టమొదటి నా దగ్గర మీరు నేర్చుకునేది ఏంటంటే డ్రీమ్ బిగ్. నీ కళలు పెద్ద పెద్ద కళలు కాదు, చిన్న చిన్న కళలతో మనం తృప్తి పడద్దు. ఎందుకంటే మన కళ్ళు అంటూ కంటే తప్పక నిజమైతే చెప్పేసి ఆయన నమ్మే సిద్ధాంతం అది. ఆయన మొదటి నుంచి నమ్మే సిద్ధాంతం అదే, మమ్మల్ని నమ్మించిన సిద్ధాంతం అదే. ఆ రిలయన్స్ విమల్ చాలా చిన్న చిన్న సంస్థ రోజులు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు మాకు, మన సంస్థ ప్రపంచలోకాల గొప్ప సంస్థ కావాలని చెప్పేసి. అంటే మన 10 కోట్ల వ్యాపార సంస్థ ఆ రోజుల్లోనే ఆయన చెబుతుండేవారు, ప్రపంచలోకాల మన సంస్థ గొప్ప సంస్థ కావాలని చెప్పేసి. ఆ నిజానికి 1977లో అనుకుంటాను వరల్డ్ బ్యాంక్ వాళ్ళ టీంని పంపించారు ఇండియాకి. ఇండియాలో ఇండియాలో ఉన్న టెక్స్టైల్ మిల్స్లో మంచి టెక్స్టైల్ మీద కనుక్కోమని చెప్పేసి వాళ్ళు చిన్న ఆ రోజులు చాలా చిన్న మీద రిలయన్స్ అప్పుడే మొదలైన సంస్థ అయినా సరే దాన్ని వాళ్ళు నెంబర్ వన్ డిక్లేర్ చేశారు. నాయకత్వ లక్షణాలు వాళ్ళు అప్లై వాళ్ళు ఎంప్లాయ్ చేసిన టెక్నాలజీ కానివ్వండి, మెషినరీ కానివ్వండి, వాళ్ళ డిజైన్ స్టూడియో కానివ్వండి. సో ఆయనకి మొదటి నుంచి చిన్న నేను చిన్నవాడిని నాకు చిన్న కళ్ళు కావాలని చెప్పి దుఃఖితం కాదు. ఆయనది నేను చిన్నవాడి అయినా సరే నా గమ్యం చాలా పెద్ద గమ్యం నాది. సో నా కళలు పెద్దగా ఉండాలి, ఆ కళలు ఆయన కోసం అంత స్థాయిలోనూ కృషి చేయాలి. కళ్ళ కనుక కళ్ళంటూ ఉంటే తప్ప వాటి కృషి చేసే ఆ దారిలో వెళ్ళిపోతాం మనం. ఆ కళ్ళంటూ లేకపోతే మన చిన్న కళ ఉందనుకోండి ఆయనకి, సపోజ్ నేను 10 కోట్ల 15 కోట్లకు వెళ్ళాలని చెప్పేసి అది ఒక 2 ఏళ్లలో దాన్ని అది దాన్ని రిలే చేయొచ్చు. ఒక తర్వాత ఏం చేస్తాం మళ్ళీ మరి 15-20 కోట్లకు వెళ్ళిపోతాం అన్నట్లా. అది మొదటి నుంచే మంచి చాలా చాలా రియల్లీ అయితే థింక్ బిగ్ అని చెప్తుండాలి, మరి డ్రీమ్ బిగ్ థింక్ బిగ్ అని చెప్పేసి ఆయన రియల్లీ గొప్ప గొప్ప కళ్ళు కనేవారు. అది పైగా పగటి కళ్ళు కావాలి. ఆ కళ్ళని ఎట్లా సాఫల్యం చేసుకోవాలో తెలుసు ఆయనకి. ఆయన ఫస్ట్ నేర్పిన లెసన్ ఇది అనమాట మాకు, ఐ థింక్ థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అని చెప్పేసి. అది అగైన్ జీవితాంతం నాతో ఉండిపోయింది, నాతో నా సంస్థతో నా టీం మెంబర్స్తో. అది చాలా గొప్ప లెసన్ అది మాకు ఆయన నేర్పింది. రెండో లెసన్ ఏంటంటే ట్రస్ట్ యువర్ టీమ్ మెంబర్స్. నీ టీంలో మెంబర్స్ మీద నువ్వు డిపెండ్గా కంప్లీట్గా వాళ్ళని నమ్ము నువ్వు కంప్లీట్గా, వాళ్ళని నువ్వు డౌట్ చేయవాకు. ఎందుకంటే మన ఏ ఒక ఏ మనిషి కూడా ఒకటి సంస్థ క్రియేట్ చేయలేడు. ఒక ఎవరైనా ఒక సంస్థ క్రియేట్ చేయాలంటే ఆయన తోడు నీడగా చాలామంది టీం మెంబర్స్ ఉండాలి. వాళ్ళని ఇంత నమ్మి కన్నా వాళ్ళని తనతో పాటు తీసుకెళ్ళకపోతే ఆ సంస్థ ఇప్పుడు బిల్ కాదు. అది చాలా సంస్థలు జరిగేది ఏంటంటే ఆ సంస్థ మేనేజర్కి వాళ్ళ మెంబర్స్ మీద నమ్మకం ఉండదు. వాళ్ళు నమ్మడం జరగదు అనమాట. ఈయన నమ్మటం కంప్లీట్ అనమాట. తర్వాత కొన్నేళ్ళ నేను ముద్ర స్టార్ట్ చేశాను. ఈ మాట ప్రతి వాళ్ళకి మాట చదువుతాను. నేను స్టార్ట్ చేసినప్పుడు దాని మీద డబ్బు ఇచ్చారు నాకు, దాంతో కూడా ఒక లాకర్ ఇచ్చారు, దాంతో ఒక కీ కూడా ఇచ్చారు నాకు. డబ్బు లాకర్ కీ ఒకళ్ళకి ఇవ్వడం నార్మల్ ఇండియన్ ఇండస్ట్రీ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే డబ్బు ఇస్తే లాకర్ ఇవ్వరు, లాకర్ ఇస్తే కీ ఇవ్వరు, కీ ఇస్తే డబ్బు ఉండదు. ఈ మూడు కలిపి అన్నీ కలిపి ఆయన అంటే పూర్తి నమ్మకం అనమాట. పూర్తి నమ్మకంతో నన్ను కంపెనీ ముద్ర స్టార్ట్ చేయించారు. ఎప్పుడు నన్ను ఆయన పోలీస్ చేయలేదు, ఎప్పుడు నా మీద నా వెనకాల గోడచారులు పెట్టలేదు, ఎప్పుడు ఆయన మనుషులు అడిగేవాళ్ళు కదా తన మనుషులు అరే కృష్ణమూర్తి ఏం చేస్తున్నాడు చూడు ఆయన కంపెనీలో డబ్బులు తింటున్నట్లేదని చెప్పేసి. ఆయన అట్లా అంత నమ్మకం మాకు ఇవ్వటం వల్ల మేమేదంటే మా బాధ్యత పెరిగేది. మా బాధ్యత పెరిగి ఆ కంపెనీ మా సొంత కంపెనీ అయిపోయింది. నేను ముద్ర 23 ఇయర్స్ నడిపాను. ఆ 23 ఇయర్స్లో ముద్ర నా కంపెనీ కాదు అన్న ఫీలింగ్ నాకు ఒక్కరోజు కూడా రాలేదు. అందుకే అందరూ ముద్ర కృష్ణ ముద్ర అంటే చాలామంది ఇంకా అనుకుని ఉంటారు మీరు ముద్ర ఏం చేశారని చెప్పేసి. అందరి నమ్మకంలో ముద్ర నా సొంత కంపెనీ అని చెప్పాను అనమాట. ఎవరికి అనిపించదు ఈ ముద్ర ఈయన కంపెనీ కాదు, ఈయన కంపెనీ ఫౌండర్ మాత్రమే ఆ కంపెనీ నడిపారని చెప్పేసి ఎవరికి అనిపిస్తుంది. అందరికీ అనిపిస్తుంది ఈ కంపెనీ ఇయర్ సొంత కంపెనీ అని చెప్పేసి. ఆ ఫీలింగ్ రావడం దురుగా కారణం నేను కారణం కాదు. ఆయన నా మీద ఉంచిన ట్రస్ట్, నా మీద ఉంచిన ఆయన టోటల్ డిపెండెన్సీ అవి మనీ అయితే మన మనీ మార్చేస్తాయి అనమాట. యాక్చువల్లీ మనీ మారుస్తే
టీమ్ లీడర్స్ కి అటువంటి గుణం ఉండాలన్నమాట. టీమ్ ని తన మెంబర్స్ ని తనతో ఎట్లా క్యారీ చేయాలి, వాళ్ళు వాళ్ళ మీద తన డిపెండ్ కావాలి, వాళ్ళు తన వీళ్ళ మీద డిపెండ్ కావాలి, మ్యూచువల్ డిపెండెన్స్ ఉండాలన్నమాట. అది ఆయన ఇంకో నేర్పు రెండో నేర్పు రెండో పాఠం. వీరిద్దరే కాకుండా ధీరుభాయ్ గారు గిరాగన్ గారు కాకుండా నాకు మూడో గురు గారు ఉన్నారు, ఆయన డాక్టర్ వర్గీస్ కురియన్ గారు. వర్గీస్ కురియన్ గారు ఆయన గురించి తెలియని ఇండియన్ ఎవరు ఉండరు. ఆయన అముల్ అన్న కురియన్ కూడా అంటారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి రెండు మూడు విషయాలైనా చాలా గొప్ప విషయాలు. నెంబర్ వన్ ఏంటంటే మన దేశం మీద, మన భారతీయత మీద, మన కంట్రీ మన దేశం మీద, ఫిలాసఫీ మీద గొప్ప గౌరవాన్ని పెంపొందించారు మాలో. ఆయన భారతీయత, ఆయన భారతీయత, ఆయన భారతీయ తత్వం చాలా 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 ఉన్నతమైన చాలా పవర్ఫుల్ అన్నమాట. అందులో చాలా ఎప్పుడు డివైడ్ కాలేదు. ఆయన ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ ఆనంద్ వెళ్ళారు ఈ మిల్క్ కోఆపరేటివ్ స్టార్ట్ చేయడానికి. ఆ రోజుల్లో ఇప్పటికి కూడా ఆనంద్ చాలా చిన్నబోదే, ఆ రోజుల్లో ఎంత చిన్నవారు మీరు ఆలోచించుకోండి. అక్కడి నుంచి ఆయన నెక్స్ట్ 60 ఇయర్స్లో ఇండియాని నెంబర్ వన్ మిల్క్ ప్రొడ్యూసర్ నేషన్ లాగా తయారు చేశారు. ఆయన మన ప్రపంచం మొత్తంలో ఇండియన్ నెంబర్ వన్ ఇండియా ఎందులో అంటే మిల్క్ ప్రొడ్యూస్ చేయడంలో అంత సింగిల్ హ్యాండ్ చేశారు ఆయన. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మాకు చాలా స్ట్రాంగ్గా టీచ్ చేసింది ఏంటంటే మన భారత్, మన మన నేషనాలిటీ మీద, మన క్వాలిటీస్ మీద, మన కల్చర్ మీద, మన జాతి మీద మనకు నమ్మకం ఉండాలి. మనం మిగతా వాళ్ళు ఎవరికైనా తక్కువ కాదు, మిగతా ఏ దేశం కంపేర్ చేసి మనం తక్కువ కాదు. అది చాలా స్ట్రాంగ్గా మాలో నాలో నాటుకుపోయింది. అది దానివల్ల నేను ఎప్పుడు అనుకోలేదు అమెరికా సెటిల్ అయిపోదాం లేకపోతే ఇంగ్లాండ్ నుంచి సెటిల్ అయిపోదాం అని చెప్పేసి. అదే కాకుండా నా వర్క్లో కూడా మోస్ట్ నా వర్క్ మీరు అది చూసారు, నా విమానాలు కానీ రసన వర్గ కానీ చాలా భారతీయ కనపడుతుంది. అందులో భూమి అంతా ఇండియన్ కల్చరు, ఇండియన్ ఎథోస్, ఇండియన్ వాల్యూస్, ఇండియన్ నెస్ చాలా కొట్టేసింది. అది ఆయన దగ్గర నేర్చుకున్నది నేను. అది రెండోది ఆయన తనతో పనిచేసే వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తారు. ఆయన నాకు ఎప్పుడు చెప్పలేదు కృష్ణమూర్తి నువ్వు ఈ రకం ఈ తరహాలో అడ్వర్టైజ్మెంట్ తయారు చేయలేకపోతే ఈ ఐడియాలు నువ్వు తీసుకోమని చెప్పి ఎప్పుడు చెప్పలేదు ఆయనకి. ఆయన అంటారు మీరు ప్రొఫెషనల్స్, మీకు నాకన్నా ఈ సబ్జెక్టులు మీకు ఎక్కువ తెలుసు, అందుకని మీరు మీకు ఏది మంచిని చూస్తే ఆ పని చేస్తామని చెప్పేసి. ఇక చిన్న సామాజికతాన్ని మీకు మన ఇంట్లో మన వాచ్ డాగ్ కుక్కను పెట్టుకొని రాత్రి కూడా మన మేరకు మొరాటం అసహ్యంగా ఉంటుంది కదా. ఆ కుక్కని కుక్క కుక్క పని చేయించాలి, యజమాని యజమాని పని చేసుకోవాలి కదా. ఆయన చాలా స్ట్రాంగ్ వాచ్మెన్ పని చేసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి కదా. ఆ నా పని వాచ్మెన్ వాచ్మెన్ నేను చేసుకుంటే చాలా కంపెనీస్ ఇదే మెస్అప్ అవుతుంది అనమాట. ఎవరు ఏ పని చేయాలో తెలియదు అనమాట. ఆయనకు చాలా క్లారిటీ మైండ్ ఉంది. అందులో మేము చేసిన వర్క్లో 15 ఇయర్స్ పాటు ఆయనతో కలిసి పనిచేశాను నేను. 15 ఇయర్స్లో ఒక్కరోజు కూడా నేను చెప్పలేదు కృష్ణమూర్తి ఇందులో ఈ వరల్డ్ మార్చు, ఈ విజువల్ మార్చు అని చెప్పేసి. ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు ఆయన చెప్పేవాడు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ ప్రొఫెషనల్స్, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు వాళ్ళకి. ఆయన చాలా చాలా ప్రొఫెషనల్ మనిషి ఆయన. ఈ రెండు మూడు పాఠాలు ఆయన దగ్గర నేర్చుకుని అయితే చాలా గొప్ప పాఠాలు అయ్యింది. ఇంతమంది నుంచి మీరు నేర్చుకున్న స్ఫూర్తిని నేటి యువతకి ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు మీరు అందించే? నా ఉద్దేశంలో నా ఎవరైనా యువత కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఫస్ట్ అయితే వాళ్ళ కోర్ కాంపిటెన్సీ చేయడం చెప్పేసి వాళ్ళు గ్రహించాలి అనమాట. ఈ కోర్ కాంపిటెన్సీ చాలా ఇంపార్టెంట్ ఏరియా. కోర్ కాంపిటెన్సీ అంటే నాలో ఉన్న ముఖ్యమైన ప్రతిభాగాన్ని సామర్థ్యాన్ని ఏమిటని చెప్పేసి. ఎందుకంటే భగవంతుడు మనకి రకరకాల ప్రతిభలు సామర్థ్యాలు ఇచ్చాడు పుట్టుకుతోనే. నా విషయం తీసుకుంటే నేను చిన్నప్పుడు పెయింట్ చేస్తుండేవాడిని, చిన్నప్పుడు స్టోరీస్ రాసేవాడిని, ఇంజనీర్ కావాలని చెప్పి చాలా స్ట్రాంగ్ కోరిక ఉండేది నాకు. ఐ థింక్ నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది, మంచి బాగా పాడేవాడిని చిన్నప్పుడు నేను. బహుశా నేను అన్నింటిలో కాస్త కృషి చేస్తుంటే ఎందులో ఏ రంగంలో పైకి వచ్చి ఉండేవాడిని కదా. నేను ఇంగ్లీష్ సాగుతుంది కదా, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్ అని చెప్పేసి. అంటే నా గురించి కాదు, ప్రతి వాళ్ళకి భగవంతుడు అందరికీ రకరకాల మన టాలెంట్ ఇచ్చాడు. సో ఎవరి ప్రతిభను వాళ్ళ ముందు గుర్తించాలి. అయితే అన్ని ప్రతిభల్లోంచి మనం ఏ మనలో ఎక్కువ ప్రతిభ ఏది ఉంది అది మనం గుర్తించామంటే ఆ ప్రతిభ ఆ ఏరియాలో కనుక మనం కష్టపడి 10-15 పనిచేసాం అనుకోండి, మనం డెఫినెట్గా నెంబర్ వన్ కావచ్చు. నేను ఇచ్చే ఎవరికైనా చెప్పదోసం ఇదాను, నీ కోర్ కాంపిటెన్సీ కూడా ఫస్ట్ గ్రహించు నువ్వు. నీ భగవంతుడు నాలాగే నీ కూడా రకరకాల టాలెంట్స్ ఇచ్చాడు నీకు కూడా. అందులో ముఖ్యమైనది ఏదో గమనించు నువ్వు. ఆ ముఖ్యమైనది గమనించి అందులో కృషి చేయి. కృషి అంటే అందులో నెంబర్ వన్ కావాలని కృషి చేయాలి అందులో. అందుకని నేను నెంబర్ 5 అవుతాను, నెంబర్ 6 అవుతాను అని చెప్పి కృషి చేయడం కాదు. నెంబర్ వన్ అయిన వాళ్ళకి ఏమిటి, వాళ్ళకి 5-6 చేతులు 7 తలలేవు కదా వాళ్ళకి, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి. ఇందులో మీరు మళ్ళీ ధీరుభాయ్ గారి సూత్రం తీసుకురావచ్చు, థింక్ బిగ్ అండ్ బిగ్ డ్రీమ్. మనకు ఒకసారి మన కోర్ కాంపిటెన్సీ ఏమిటో మన ముఖ్య కాంపిటెన్సీ ఏమిటి తెలిసాక దాంట్లో మనం రియల్లీ కెన్ థింక్ వెరీ వెరీ బిగ్ అనమాట. సపోజ్ ఈ రంగంలో సపోజ్ నేను నా క్రియేటివిటీ నాకు తెలిసింది, నేను నా శిల్పిలో చేరక నాకు అర్థమైంది అనమాట. నా ముఖ్య నా కోర్ కాంపిటెన్సీ క్రియేటివిటీ. ఎందుకంటే అది చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉండేది నాకు. ఏదైనా మంచి అడ్వర్టైజ్మెంట్ తయారు చేస్తే ఆ రోజు చాలా హాయ్ ఏదో ఒళ్ళు తెలియగా ఆయన చాలా ఆనందంగా ఉండేది అనమాట. దాంతో ఏమవుతుందంటే మేము ముద్ర స్టార్ట్ చేసిన కొత్తలో డైలీ 17-18 గంటలు పనిచేసేవాళ్ళం. పొద్దున 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళేవాడిని,
రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ 9 గంటలకు వెళ్ళేవాళ్ళం అట్లా ఒక 10 12 ఏళ్ల పాటు మేము అందరం కలిసి పనిచేసేవాళ్ళం అయితే నాకు ఎప్పుడు అలుపు అనిపించలేదు దీనికి ఒకటే రీజన్ ఎందుకంటే నేను చేస్తున్న పనే నా కోర్ కాంపిటెన్సీ అయింది ఆ పనిని ఎంజాయ్ చేశాను అన్నమాట పనిని ప్రేమించారు ఇంగ్లీష్ సామెతలు డూ వాట్ యు లవ్ ఆర్ లవ్ వాట్ యు డూ అని చెప్పేసి ఇందులో రెండు సామెతలు ఉన్నాయి నీకు ఇష్టమైన పని చేయి అదే చేసే పని ప్రేమించు ఆ రెండు చేయని వాళ్ళ వాళ్ళ జీవితం అర్థమైపోతుంది అనమాట ఈ కోర్ కాంపిటెన్సీని గమనించి దాన్ని మనం లవ్ చేశాను అనుకుంటే అట్లా నా విషయంలో అదే జరిగింది ఒక 10 12 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేసేవాళ్ళం అనమాట డైలీ 18 గంటలు 19 గంటలు పనిచేసేవాళ్ళం ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం అయినా సరే ఎప్పుడు బ్రేక్ కావాలనిపించేది కదా నాకు ఎందుకంటే అదే హాబీ వర్కే హాబీ అయిపోయింది హాబీయే వర్క్ అయిపోయింది అనమాట ఇది కనుక యువత గమనించాలనుకోండి నా కోర్ కాంపిటెన్సీ రైటింగ్ ఫర్ ఇన్స్టెన్స్ నా కోర్ కాంపిటెన్సీ మార్కెటింగ్ నా కోర్ కాంపిటెన్సీ ఏనా ఇంజనీరింగ్ ఫర్ ఇన్స్టెన్స్ నువ్వు దానికి అతుక్కుపో అందులోంచి మారవాకమండి అందులో మళ్ళీ ఒకసారి ఇంజనీరింగ్ అని ఒకసారి మార్కెటింగ్ వెళ్ళిపోతాను అక్కడ నుంచి నేను రీసెర్చ్ చేస్తాను లేకపోతే మళ్ళీ ఐటీలోకి వెళ్ళిపోతాను అట్లా పలు రంగాల్లోకి వెళ్ళకుండా నువ్వు నీ కోర్ కాంపిటెన్సీ స్టడీ చేయి ఫస్ట్ ఏంటో నీకు ఏది జాయ్ ఇస్తుంది ఏ తృప్తిని ఇస్తుంది నీకని చెప్పేసి దాంట్లో 15 20 ఇయర్స్ కృషి చేశాడు అనుకోండి డెఫినెట్గా ఆ రంగంలో ప్రసిద్ధి అవుతాడు నెంబర్ వన్ అవుతాడు అందులో డౌట్ లేదు అందులో ఇన్ని విజయాలు సాధించారు కదా ఇంత ఉన్నత శిఖరానికి చేరుకున్నారు మీ భవిష్యత్ లక్ష్యాలు ప్రణాళికలు లేకపోతే ఇంకేమైనా సాధించాల్సింది ఉంది ప్రస్తుతం నా దృష్టి ఇంకో దాని మీద కేంద్రీకృతమైంది ఇప్పుడు రైటింగ్లో పనిచేస్తున్నాను ఇప్పుడు రైటర్గా పేరు తెచ్చుకోవాలని కోరిక ఉంది నాకు 2.5 ఇయర్స్ పెట్టి బిజినెస్ స్టాండర్డ్ కాలం నడుస్తుంది అది ఫార్ట్నైట్లీ కాలం ఎడ్యుకేట్ స్పీక్ అని ఈ ఆంధ్రజ్యోతిలో వారం అని చెప్పేసి ఒక 6 మంత్స్గా వస్తుంది నేను నేర్చుకున్నది ఒక గత 30 సంవత్సరం నేర్చుకున్నది నా రైటింగ్స్ ద్వారా ఈ యంగ్ యూత్కి తర్వాత యువతకి స్ప్రెడ్ చేయాలని చాలా స్ట్రాంగ్ కోరిక ఉంది నాకు సాహిత్యం గురించి వచ్చింది కాబట్టి తెలుగులో మీరు మెచ్చే రచయిత ఎవరైనా ఉన్నారా అలాగే ఆంగ్ల సాహిత్యంలో కూడా మీకు స్ఫూర్తినిచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీరు ఇష్టపడేవాళ్ళు స్ఫూర్తినిచ్చేవాళ్ళు తెలుగులో మల్లాది కృష్ణమూర్తి గారిని చాలా ఇష్టం నాకు ఆయన ఫిక్షన్ చాలా ఇష్టం నాకు ఆయన పుస్తకాలు మోస్ట్ ప్రాబ్లీ ఆయన పుస్తకాలే చదువుంటాను నేను తర్వాత ఇంగ్లీష్లో ఆయన రాయడానికి చాలా ఇష్టం నాకు తర్వాత గాంధీ గారిని చాలా గాంధీ గారి పుస్తకాలు చాలా ఇష్టం నాకు మూర్తి గారు మళ్ళీ మనం ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం మీ ఆధ్వర్యంలో వచ్చిన విమల్ రస్న యాడ్స్ చాలా పాపులర్ అయ్యాయి సో వాటి నిర్మాణం వెనుక ఉన్న వివరాలు తెలియజేస్తారా అసలు మీకు ఆ థాట్స్ ఎలా వచ్చాయి వాటి మేకింగ్లో మీ శ్రమ ఎంత ఉంది ఏంటి ఇవన్నీ శ్రమ చాలా ఉంది అయితే దాని ముఖ్య రీజన్ ఏంటంటే ఉన్న పరిధిలోనే వైవిధ్యం చూపించాలని చెప్పేసి ఎందుకంటే పరిధి ఏంటంటే వస్త్రాలు అడ్వర్టైజ్మెంట్స్లో మోడల్స్ ఉండాలి బట్టలు ఉండాలి చీర ఒక సారీ యాడ్ తీసుకోండి సారీలో మోడల్ ఉండాలి సారీ ఉండాలి అవి లేకుండా సారీ యాడ్ ఎవరు చేయలేరు ఉత్త సారీని ఒక గోడ తగిలించో లేకపోతే ఒక చెట్టు తగిలించో సారీ యాడ్ చేయలేరు అయితే ఆ ఉన్న పరిధి అనమాట దానికి బౌండరీస్ ఉన్నాయి ఆ బౌండరీస్లో ఉండి ఎట్లా మనం వైవిధ్యం చూపించాలని చెప్పేసి అది చాలా పెద్ద ఛాలెంజ్ ఎవరికైనా సరే ఎందుకంటే ప్రతిదానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట ఒక ప్రతి ప్రోడక్ట్ కేటగిరీకి ఒక బౌండరీస్ డిఫైన్ చేస్తారు ఆ బౌండరీస్ బయటకు వెళ్ళిపోతే యాడ్ వేరుగా ఉండదు తప్పితే యాడ్ ఎవరిని ఇంప్రెస్ చేయదనమాట ఎవరిని టచ్ చేయదు ఎందుకంటే చాలామంది ఇప్పుడు మేము చూసేవాళ్ళం విమల్కి ఆ రోజులు అడ్వర్టైజ్ చేసినప్పుడు ఆ చీర కటింగ్ తీసుకొని చూసుకున్న విమల్ షాప్కి వెళ్ళేవాడు నాకు ఈ చీర కావాలని చెప్పేసి అట్లా కావాలంటే మోడల్స్ మోడల్ మీద చీర డ్రేప్ చేయటము తర్వాత దాన్ని ఫోటోగ్రాఫ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఆ పని అందరు చేస్తున్నారు అన్ని కోణాల్లో నుంచి మరి అందరు చేస్తున్నప్పుడు మన బ్రాండ్కి వైవిధ్యం ఎట్లా తీసుకురావడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట దానికోసం ఏం చేసామంటే మేము అన్నీ మాకు ఒకటి ఇంటిగ్రేట్ అయ్యాయి అనమాట ఇండియన్ సంస్థ ఇండియన్ క్లయింట్స్ మాకు ఇండియన్ ఆచార వ్యవహారాల మీద మక్కువ అండర్స్టాండింగ్ ఉంది మాకు అందుకే ఇండియన్ గేమ్స్ తీసుకున్నాం ఇండియన్ గేమ్స్లో ఇచ్చి ఈ మోడల్స్ అడ్వర్టైజ్మెంట్స్ని ఫిట్ చేసేవాళ్ళం మన చెమ్మచక్కని లేకపోతే తొక్కుడు బిళ్ళని ఇటువంటి ఇండియన్ గేమ్స్ మీద ఎన్నో యాడ్స్ చేసాం అన్ని యాడ్స్ బ్రహ్మాండంగా నచ్చాయన్నమాట వాటిని ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకునేవాళ్ళు అందులో చీరలు వచ్చేవి సబ్జెక్ట్ అది అయితే ఇండియన్స్ బాగా వచ్చేది అయితే వైవిధ్యంగా ఉండేవి అనమాట మిగతా వాళ్ళతో మోడల్స్ని కూర్చోబెట్టి బీచ్లోనో లేకపోతే కొండ మీద ఉంచేవాళ్ళు మేము ఆ ఇండియన్స్ వాళ్ళ ఇండియన్ ఇమోషన్స్ ఇండియన్ ఇమోషన్స్ బాగా క్యాప్చర్ చేశాం మేము అంటే ఇండియన్ గేమ్స్ కానివ్వండి ఇండియన్ షోస్ కానివ్వండి దానివల్ల విమల్ యాడ్స్ చాలా సక్సెస్ అయ్యాయి
అందరిని రీచ్ అవడానికి అప్రోచ్ అవడానికి ఇమోషనల్ టచ్ చేసే నార్మల్లీ ఫ్యాషన్ ఏమవుతుందంటే ఫ్యాషన్ మిమ్మల్ని ఇమోషనల్ టచ్ చేయదు అవును ఫ్యాషన్ చూడగానే అరే ఈ చీర బాగుంది ఈ చీర కొందాం అనిపిస్తుంది అంటే అరే ఏంటి ఇది యాడ్ ఆత్మీయ భావం అనేదిరా ఆ వాళ్ళ సొంతం అయిపోయాయి అన్నమాట అడ్వర్టైజ్మెంట్ సొంతం అయిపోయి అది కావడానికి రీజన్ ఏంటంటే మన ఇండియన్ కల్చర్ ని మా అడ్వర్టైజ్మెంట్ తీసుకెళ్ళాం అన్నమాట దానివల్ల బాగా సక్సెస్ అయ్యింది యాడ్ మేకింగ్ గురించి పర్సనల్ బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చిందంటే అంకిత ఇప్పుడు అంకిత పెద్ద ఫిల్మ్ స్టార్ కదా ఇప్పుడు అంకిత చిన్న అమ్మాయి అన్నమాట 3 ఏళ్ల అమ్మాయి ఆ అమ్మాయిని తీసుకురావడంతోనే మా సక్సెస్ మొదలైంది అంతకముందు సాఫ్ట్ డ్రింక్స్ లో అంత తల్లులు ఉండేవాళ్ళు తల్లులు చెబుతుండేవాళ్ళు పిల్లగాయలకి ఏ సాఫ్ట్ డ్రింక్ మంచిది లేకపోతే మా తండ్రులు చెబుతుండేవాళ్ళు ఏ సాఫ్ట్ డ్రింక్ మంచిది అని చెప్పేసి మేము ఫస్ట్ టైం ఒక చిన్న పిల్ల ద్వారా ఆ పిల్ల మన మనోభావాన్ని ఒక స్క్రీన్ మీద క్యాప్చర్ చేశాము అది ఆ ఐడియా ఇట్సెల్ఫ్ చాలా బ్రేవ్ ఐడియా ఆ రోజులు ఎందుకంటే చిన్నపిల్లలు ఫస్ట్ టైం టీవీలో రావటం రసనతనం మొదలైంది అంతకుముందు చిన్నపిల్ల టీవీలో ఉండేవాళ్ళు కాదు అసలు అంత పెద్దవాళ్ళు తల్లి చెబుతుండేది అరే నీకు అమ్మా నీకు డ్రింక్ మంచిది బాబు నీకు మంచిది అని చెప్పేసి మీ ఇక్కడ కూడా చాలా స్వాభావికత తీసుకొచ్చాం అనమాట ఆ చిన్నపిల్ల కూర్చొని బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది నీ ఈ రోజు చూస్తుంటాను మా చిన్న మా ఇంట్లో మా మనవలు మనవరాళ్ళతో వాళ్ళు బొమ్మలతో కూర్చొని వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రపంచం అదనమాట వాళ్ళు మనతో పని లేదు మనకు వాళ్ళతో పని లేదు ఆ ప్రపంచాన్ని మాకు రిక్రియేట్ చేసాం ఆ అంకిత 3 ఏళ్ల పిల్ల చాలా చబ్బీగా చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉండేది ఈ పోనీ టైల్స్ వేసుకొని అమ్మాయి చుట్టుపక్కల బొమ్మలు ఉండేవి ఆ బొమ్మలతో మాట్లాడుకుంది అనమాట అరే నేను నువ్వు చాలా బాగున్నావు నేను ఇప్పుడు రసన తాగుతున్నావు నువ్వు రసన తాగుతావా నువ్వు బొమ్మ కదా నువ్వు తాగలేవు నీది కూడా నేను తాగేస్తున్నా అని చెప్పేసి ఆ యాడ్ 1987లోనే ఎప్పుడో టీవీలోకి వచ్చింది అది నేషనల్ వైడ్ క్రేజ్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం టీవీ మీద చిన్నపిల్లని చాలా క్యూట్గా ఉన్న అమ్మాయిని చూస్తున్నారు ఆ క్యూట్గా ఉన్న అమ్మాయి దేశం మొత్తంలోని అందరి అమ్మలతో నాన్నలతో చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఉంది మాట్లాడి చెబుతూ ఉంది నేను నా ప్రపంచంలో రసన కూడా బాగుందని చెప్పేసి ఐ థింక్ అడ్వర్టైజ్మెంట్లో ఏమైందంటే మా ఇమోషన్స్ బాగా వచ్చాయి ఇమోషన్లు బాగా వచ్చాయి అంతకుముందు చాలా సింథటిక్గా ప్లాస్టిక్గా ఉండేవి అనమాట ఒక అమ్మాయి ఒక చీర లేకపోతే ఒక అమ్మ ఒక సాఫ్ట్ డ్రింక్ ఉండేవి అందులోంచి బయటకు వెళ్ళిపోయి అట్లాగే పరిధిలోంచి మేము బయటకు వెళ్ళలేదు మళ్ళీ అమ్మాయి ఇంపార్టెంటే రసన ఇంపార్టెంటే పిల్ల ఇంపార్టెంటే అయితే వాటిలో కొత్త ఇమోషన్స్ తీసుకొచ్చాను వాళ్ళ స్టోరీ తీసుకొచ్చాము కథ తీసుకొచ్చాము అడ్వర్టైజింగ్ అంటే నా ఉద్దేశంలో స్టోరీ టెల్లింగ్ సినిమాలో 2.5 అవర్స్లో ఖర్చు అవుతారు ఇక్కడ 30 నిమిషాలు మనం ఖర్చు చెప్పాలన్నమాట ఆ కథ మనం బాగా చెబితే మనసు కత్తుకుపోతుంది మీకు మీరు మొదట చెప్పినట్టు ఒక చిత్రం 1000 మాటలకి మనసు కత్తుకుపోతే అది మనకు గుర్తుంటుంది మనసు కత్తుకుపోలేదు అనుకోండి గుర్తుంటుంది అనమాట ఈ రెండింటిలో ఏమైందంటే మనసు కత్తుకుపోయి గుర్తుండిపోయాయి వాళ్ళకి గుర్తుండిపోయి వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది అనమాట ఆ తర్వాత ఈ రసన అంకిత లాగా చాలా మంది పిల్లలు ఈ పోనీ టైల్స్ వేసుకునేవాళ్ళు అంత రసన పిల్ల జుట్టే ముందుకు వచ్చేది వెనకాల పోనీ టైల్స్ అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట అట్లా విమల్ ఫ్యాషన్ అయిపోయిందో విమల్ కూడా చాలా మంది ఫిల్మ్ స్టార్స్ తో కొత్త కొత్త వాళ్ళు జయప్రద కానివ్వండి శ్రీదేవి వాళ్ళందరితో యాడ్స్ ఇచ్చాం అవన్నీ లేడీస్ కటింగ్ తీసుకొని విమల్ షాప్కి వెళ్ళాం మాకు ఈసీ కావాలని చెప్పేసి మన జీవితంలో ఒక భాగస్వామి అయిపోయింది అనమాట దానివల్ల సక్సెస్ అయిపోయింది మీరు మూవీస్ కూడా తీసుకోండి మూవీస్ ఏవైతే మనం హృదయాన్ని కత్తుకుంటే అవి వాటిని మనం మాటిమాటి చూస్తాం కదా మన టచ్ చేయని మూవీస్ మనం ఇప్పుడు చూడండి కదా వాటిని అదే అడ్వర్టైజింగ్ లో కూడా జరిగింది అనమాట మా విషయంలో ముద్ర క్రియేట్ చేశారు దానివల్ల ఆ రెండు చాలా ఫేమస్ అయ్యాయి బ్రాండ్స్ అయ్యాయి దానివల్ల కృష్ణమూర్తి గారు మీరు ఇప్పుడు సక్సెస్ గురించి చెప్పారు అసలు ఒక మనిషి విజయాన్ని సాధించాలి అంటే అతని మీద సమాజ పరిస్థితులు ఎక్కువ ప్రభావం చూపిస్తాయా తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంటుందా లేదా తనకు తానే తన దిశ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ విధంగా మలుచుకుంటాడా సక్సెస్ వైపు మీరు అన్న 3 ఉండొచ్చు కానీ నా ఉద్దేశంలో ముఖ్యంగా తన్ని తాను మలుచుకునే ప్రక్రియకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది నేను 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు ధీరుబాయ్ గారి ఫాదర్ టీచర్ సో ధీరుబాయ్ గారి బిజినెస్లో కానీ ఆయన రక్తనాళాల్లో కానీ బిజినెస్ ప్రయాణించలేదు ఆయనతో ఆయన బిజినెస్ మ్యాన్ అన్నాడు సో మా ఫ్యామిలీ తీసుకోండి మా ఫ్యామిలీ ఎవరు బిజినెస్లో లేరు అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు నేను బిజినెస్లోకి వెళ్ళిపోయాను డాక్టర్ కురియన్ గారు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు కృష్ణభాయ్ పటేల్ గారు మీరు ఎంతోమంది విజేతలు తీసుకోండి వాళ్ళు స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది తప్పితే వాళ్ళ మీద సంఘ ప్రభావం డెఫినెట్గా ఉంటుంది తల్లిదండ్రుల ప్రభావం డెఫినెట్గా ఉంటుంది మన క్యారెక్టర్ మోల్డింగ్లో మన స్కూల్స్ మన పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తారు మన క్యారెక్టర్ గురించి బట్ మన సక్సెస్లో మనం మన 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 కోర్ కాంపిటెన్స్ ఐడెంటిఫై చేసుకోవడంలో దాన్ని మనం వృద్ధి చేసుకోవడంలో ఐ థింక్ మన మన స్వయం కృషి చాలా గొప్ప రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ 80% మన స్వయం కృషి మీద ఆధారపడి ఉంటుంది మిగతా 20% మన క్యారెక్టర్ మీద మన కల్చర్ మీద మన పర్సనల్ బిహేవియర్ మీద ఇంపాక్ట్ అవుతుంది తప్పితే మన ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ కావాలి సమాజం నుంచి నేర్చుకునే ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది వ్యక్తిత్వాన్ని మనం చిన్నతనం నుంచి తీసుకుంటే మన పేరెంట్స్ మన స్కూల్ మన క్లాస్మేట్స్ వాళ్ళందరూ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు అందులో డౌట్ ఏం లేదు బట్ మన
మన గమ్య నిర్ధారణలో మన కోర్ కాంపిటెన్స్ ఐడెంటిఫై చేయడంలో మన కెరీర్ ని డెవలప్ చేసుకోవడం వాటన్నిటిలో ఆలోచన సరళి ఎక్కువ మన కష్టపడి మనం కష్టపడి పని చేయాలి కదా మా నాన్న కష్టపడితే నాకు బెనిఫిట్ రాదు కదా యాక్చువల్లీ మనం కష్టపడాలని అనుకున్నా కదా ముందు కష్టపడాలని ఆ మనిషి కష్టపడాలి ఆ మనిషి తన గమ్యాన్ని నిర్ధారణ చేసుకోవాలి మంచి చెడు నిర్దేశించుకోవాలి ఆ మనిషి తన కళ్ళను తను కనాలి ఎందుకు తన మీద ఉన్న బాధ్యత చాలా బృహత్తరమైనది అన్నమాట అది ఆల్మోస్ట్ 80% అనుకోవచ్చు మనం ఆ మిగతా పర్సనాలిటీ మీద పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఆయన షార్ట్ టెంపర్డా లేకపోతే సెల్ఫిష్ లేకపోతే కొంచెం బ్రాడ్ మైండ్ ఉన్నవాడు అవన్నీ ఆ ఇంపాక్ట్ అంతా మన జీన్స్ లోంచి తర్వాత మన మన చైల్డ్హుడ్ డెవలప్మెంట్ లోంచి స్కూల్ నుంచి వస్తాయి అవన్నీ బట్ కెరీర్ డెవలప్మెంట్ మీద పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఐ థింక్ యూనో మెజారిటీ ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది నేను చూసిన విజేతలందరూ స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళందరూ ధీరుభాయ్ గారు కానివ్వండి కురియన్ గారు కానివ్వండి గెరావెన్ గారు వీళ్ళందరూ స్వయం కృషి రియల్లీ రియల్లీ కష్టపడి ఇక్కడ పనిచేసి పైకి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళే మార్గదర్శకులు మనకు సో నేను చెప్పేది కూడా ఈ యువతరానికి ఏంటంటే కష్టపడి పనిచేయండి ముందు గోల్ 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 నిర్ణయించుకోండి కష్టపడి పనిచేయండి మిమ్మల్ని ఆపేది ఏం లేదన్నమాట ప్రపంచంలో కృష్ణమూర్తి గారు మీ విజయ పరంపరని మా దూరదర్శన్ ప్రేక్షకులతో పంచుకొని చాలా విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే ఇది ఈనాటి విజేత కార్యక్రమం మన ఈనాటి విజేత శ్రీ ఏజి కృష్ణమూర్తి గారు మరి మరోసారి విజేత కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్